హాయ్, వెల్కమ్ టు ఎమ్ఎల్టీ. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసినాం, కంట్రోల్ ఫ్లో గురించి, ఆపరేటర్స్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఈరోజు లిస్ట్స్ అండ్ ట్యూపుల్స్ గురించి చూద్దాం. సో లిస్ట్ అంటే ఏంటి? యాక్చువల్లీ లిస్ట్ అనేది ఒక సీక్వెన్షియల్ డేటా అన్నమాట. సో ఆ సీక్వెన్షియల్ డేటా ఎలా క్రియేట్ చేస్తాం, దాంట్లో ఉన్న ఫంక్షన్స్ ఏంటి, అవన్నీ చూద్దాం ఇప్పుడు. సో లిస్ట్లో ఏదైనా డేటా ఉండొచ్చు, స్ట్రింగ్ కానీ ఇంటీజర్ కానీ ఏదైనా డేటా ఉండొచ్చు. అంటే ఇదే టైప్ ఆఫ్ డేటా ఉండాలి, సేమ్ టైప్ ఆఫ్ డేటా ఉండాలి అని ఏం ఉండదు. సో ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్, సో అది స్ట్రింగ్స్ అయినా ఇంటీజర్స్ అయినా ఏవైనా అవ్వచ్చు అనమాట. సో మనం లిస్ట్ని ఎలా ఇండికేట్ చేస్తాం, స్క్వేర్ బ్రాకెట్స్ ద్వారా ఇండికేట్ చేస్తాం. తర్వాత అన్నీ సీక్వెన్షియల్గా, ఇప్పుడు మనకు వచ్చిన డేటా అంతా సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ కింద ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. సో ఇక్కడ ఎంటీ లిస్ట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ వన్ ఇస్ ఈక్వల్స్ టు యాపిల్ అండ్ బ్యాట్ అండ్ బాల్ అని ఉంది. సో ఇప్పుడు యాపిల్కి మనం జీరో నుంచి స్టార్ట్ చేస్తాం. 0, 1, 2, 3 అంటే ఇవన్నీ ఇండెక్సెస్ అనమాట. సో వీటిని మనం ఎలా యాక్సెస్ చేయాలవన్నీ చూద్దాం. నెక్స్ట్ లిస్ట్లో మనం వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకటి లిస్ట్ వన్ డిఫైన్ చేసాం అనుకోండి, మళ్ళీ ఆ వాల్యూస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. కాన్స్టెంట్గా అలా పడే పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో అన్ని కామాతో సపరేట్ అయితే ఇంకా మనం అన్నిటికీ ఇప్పుడు స్ట్రింగ్ వాల్యూస్కి సింగిల్ కోట్స్ పెట్టాలి, ఇంటీజర్స్కి అవసరం లేదు. లిస్ట్లో ఇంకో లిస్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఇది లిస్ట్ క్రియేషన్. ఫస్ట్ మనం ఏం చేసినాం, ఎంటీ లిస్ట్ని క్రియేట్ చేసినాం. తర్వాత అన్ని స్ట్రింగ్ వాల్యూస్ ఉన్న లిస్ట్ని క్రియేట్ చేసినాం. తర్వాత ఇంటీజర్స్ని క్రియేట్ చేసినాం. లిస్ట్లో మళ్ళీ లిస్ట్ని కూడా క్రియేట్ చేసినాం. నెక్స్ట్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న లిస్ట్ని కూడా క్రియేట్ చేసినాం. వాటి అన్నిటిని ప్రింట్ ఇచ్చి అన్ని లిస్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేసినాం అనమాట. సో ఇప్పుడు ఈ లిస్ట్ ఉన్నాయి, దాని లెంత్ ఎంత ఇది తెలుసుకోవాలంటే లెంత్ అనే ఫంక్షన్ ఉంటుంది మనకు. సో లెంత్ అని చెప్పేసి ఆ లెంత్లో మనం ఈ లిస్ట్ని పాస్ చేస్తే మనకు అందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో మనకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం లిస్ట్లో కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయాలి. సో అది ఎట్లా చేస్తాం, అపెండ్ అనే ఫంక్షన్తో చేస్తాం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆ లిస్ట్లో యాపిల్ అండ్ ప్యాట్ పాల్ ఉంది. సో ఇప్పుడు మనం క్యాట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో లిస్ట్ డాట్ అపెండ్ అని ఇచ్చి ఏ వాల్యూ అయితే మనం ఏ ఐటెంని మనం యాడ్ చేసుకోవాలో అది మనం అందులో ఇస్తే లాస్ట్కి అంటే ఎండ్కి మాత్రం యాడ్ అవుతుంది, స్టార్టింగ్లో యాడ్ కాదు. మనం ఇచ్చిన క్యాట్ అనేది లాస్ట్ ఇండెక్స్లో యాడ్ అవుతుంది అనమాట. సో ఎక్స్టెండ్ కూడా సిమిలర్గా అదే చేస్తుంది. సో మరి అపెండ్కి ఎక్స్టెండ్స్కి డిఫరెన్స్ ఏంటిదో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎక్స్టెండ్ కూడా సో సేమ్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం లిస్ట్లో అది ఉంది, లిస్ట్ టూని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో లాస్ట్లో యాడ్ చేస్తుంది, క్యాట్ అన్న కాయిన్ యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం అపెండ్ ఇచ్చినాం. అపెండ్లో ఏమి ఇచ్చినాం, ఒక లిస్ట్ ఇచ్చినాం 4, 5. అది ఒకటే ఇండెక్స్గా తీసుకొని యాడ్ చేస్తుంది. అదే ఎక్స్టెండ్ అనుకోండి, 2 ఇండిసెస్ యాడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4, 5 అనేది 0, 1, 2, 3 థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉంది. ఇక్కడ 4, 5 అనేది 2 స్ప్లిట్ అయిపోయి దానికి 3, 4 అని ఇండెక్సింగ్ అనేది వస్తుంది. 0, 1, 2, 3, 4 అని ఇండెక్సింగ్ వస్తుంది అనమాట. సో ప్రతి అంటే లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్స్ 0తో స్టార్ట్ అవుతాయి అనమాట. సో వాటిని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి, సో ఇప్పుడు ప్రింట్ అనే ఫంక్షన్ ఇచ్చి మనకి ఏ ఎలిమెంట్ కావాలి, సెకండ్ ఎలిమెంట్ అన్నా థర్డ్ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ నెంబర్ ఇస్తే మనకు ఆ వాల్యూ అనేది అవుట్పుట్కి వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, లిస్ట్ ఆఫ్ 1 అని ఉంది. ఇక్కడ లిస్ట్ 0తో స్టార్ట్ అవుతుంది, ఇది 0, ఇది 1 అనమాట. సో 1లో ఉన్న 2 వాల్యూ మనకు ప్రింట్ అయింది. ఇప్పుడు మనకు నెగటివ్ ఇండెక్సెస్ ఇచ్చినాం అనుకోండి, -2 ఇచ్చినాం అనుకోండి, లాస్ట్ నుంచి స్టార్ట్ అయితే ఇది -1, ఇది -2. ఇండెక్సింగ్ ఎప్పుడైనా ఇటు నుంచి స్టార్ట్ అయితే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే 4 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, -1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు -2 కావాలి కాబట్టి -2లో ఏముంది, 3 ఉంది. సో 3 అనే వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది అనమాట. లిస్ట్ స్లైసింగ్ అంటే ఏంటిది, కట్ చేయడం. అంటే మనం ఆ వాల్యూస్ని అంటే ఒక పార్ట్ కొన్ని
వాల్యూస్నివే మనకు కావాలి, అన్ని లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నీ అవసరం లేదు. సో కొన్ని వాల్యూసే కావాలి అనుకుంటే మనం ఈ స్లైసింగ్ లిస్ట్ స్లైసింగ్కి వెళ్ళొచ్చు. సో మనకు అన్ని వాల్యూస్ కావాలి లిస్ట్లో, జస్ట్ ఒక ఈ సింబల్స్ కాలం ఇస్తే మనకు నెంబర్స్లో అన్ని నెంబర్స్ ప్రింట్ అయిపోతాయి. ఇక్కడ ఓన్లీ మనం ఇండెక్స్ 0 నుంచి 5 వరకే కావాలనుకుంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి కావాలో ఆ నెంబర్ ఇచ్చి ఎండింగ్ దానికంటే ఒక నెంబర్ ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు మనం 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఇండెక్సింగ్ ఎక్కడి నుంచి కావాలి, 0 to 4 వరకే కావాలనుకోండి. సో ఎక్స్ట్రా అంటే n+1 అంటే 5 అనే నెంబర్ ఇవ్వాలి ఇండెక్స్లో, అప్పుడు వాల్యూస్ అనేది వస్తుంది అన్నమాట. చూడండి, 0 నుంచి 1, 2, 3, 4 ఫోర్త్ వరకు అంటే 50 వాల్యూ వరకు మనకు అవుట్పుట్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనకు ఆల్టర్నేట్ నెంబర్స్ కావాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు స్టార్టింగ్, అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏమి ఇవ్వకపోతే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 2 to 11 గ్యాప్ తోటి అది అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం స్టార్టింగ్ వాల్యూ ఇస్తున్నాం అంటే 2 ఇండిసెస్ దగ్గర స్టార్ట్గా, నాకు 2 ఇండిసెస్ దగ్గర స్టార్ట్ అయ్యి ఆల్టర్నేట్ నెంబర్స్ నాకు ప్రింట్ కావాలి అని మనం చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ అన్ని నెంబర్స్ ప్రింట్ అయినాయి, తర్వాత ప్రింట్ ఆల్టర్నేట్ నెంబర్స్ ఇన్ ఎ లిస్ట్. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నాం, మనం 0 నుంచి స్టార్ట్ కమ్మంటున్నాం. 0లో ఏముంది, 10 ఉంది, 10 తర్వాత ఆల్టర్నేట్ 30, తర్వాత 50, తర్వాత 70 అదనమాట సెకండ్ది. నెక్స్ట్ ఏంటిది, మనం 2 దగ్గర స్టార్ట్ కావాలని చెప్పినాం కదా. 2 అంటే ఇండిసెస్ 2 దగ్గర ఏముంది, 30 అనే వాల్యూ ఉంది. మనం ఆల్టర్నేట్, మనం 2 సెమీకాలన్స్ తర్వాత 2 అని ఇచ్చినాం అంటే ఏంటిది, 30కి స్టార్టే ఆల్టర్నేట్ నెంబర్స్ నాకు ఇవ్వండి అని, అంటే 30, 50, 70 అలా ఇస్తుంది అనమాట. సింపుల్గా మనం 12 లిస్ట్ని యాడ్ చేసుకోవాలనుకోండి, ఎక్స్టెండ్ అనేది వాడాలన్నమాట. సో ఇప్పుడు లిస్ట్ వన్లో అంటే ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఉన్నా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ డేటానే యాడ్ చేయాలని ఏం లేదు, ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఉన్నా కానీ ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ వాడితే ఆ రెండు కంబైన్డ్ అయిపోతాయి. సో అవుట్పుట్ ఇదన్నమాట, 1, 2, 3, 4 ఇంకా మిగతా స్ట్రింగ్ వాల్యూస్ అన్నీ కంబైన్డ్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ట్యూపుల్స్ గురించి తెలుసుకుందాం. ట్యూపుల్స్ కూడా సేమ్ లిస్ట్ లాగానే, కాకపోతే ఆ వాల్యూస్ మనం చేంజ్ చేయలేము. ఒకసారి మనం ట్యూపుల్స్కి ఒక వాల్యూస్ ఇచ్చినాం అనుకున్నాం, అవి ఫిక్స్డ్ అనమాట, ఇంకా దానికి మళ్ళీ అసైన్ చేయడం అలా ఏమి ఉండదు అనమాట ట్యూపుల్స్లో. సో ఇప్పుడు మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం ట్యూపుల్స్ నుండి లిస్ట్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం అనమాట. యాక్చువల్లీ అది మనం లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం కదా, ఇక్కడ నార్మల్ బ్రాకెట్స్ వాడతాం అనమాట, అంటే అది ట్యూపుల్ అని మనం రికగ్నైజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇందులో కూడా సేమ్ ఏ టైప్ ఆఫ్ మిక్స్డ్ డేటా టైప్ ఉండొచ్చు, ఇందులో లూప్స్ కూడా అంటే నెస్టెడ్ టపుల్స్ కూడా ఉండొచ్చు. ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. నెక్స్ట్ ఒక పారాంథసిస్ ఒకటి, ఇప్పుడు దాన్ని టైప్ చూద్దాం. టైప్ కావాలనుకోండి ట్యూపుల్ అంటే, ఇప్పుడు మనకు ఇక్కడ సింగిల్ కోట్లో ఇచ్చేసి నార్మల్ బ్రాకెట్స్ పెడితే దీన్ని టైప్ ఏమొచ్చింది, స్ట్రింగ్ అని వచ్చింది. అంటే స్క్వేర్ అది నార్మల్ బ్రాకెట్స్ కూడా మనం అంటే దాని టైప్ని ఐడెంటిఫై చేయడానికి పెద్ద యూజ్ కావట్లేదు. సో పక్కన కామా పెట్టినాం అనుకోండి, అప్పుడు అది ట్యూపుల్ అవుతుంది అనమాట, దాని టైప్ ట్యూపుల్ అవుతుంది. నెక్స్ట్ మనం ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం ట్యూపుల్లో, సేమ్ లిస్ట్లో ఎలా యాక్సెస్ చేస్తామో నెంబరింగ్ 0 సేమ్, ఇది కూడా యాక్సెసింగ్ అంతే అనమాట. ఇప్పుడు ప్రింట్ టీ ఆఫ్ 0 ఉంది, 0లో ఏముంది, అరవింద్ అని ఉంది అనమాట. సో అరవింద్ మనకు అవుట్పుట్లో వస్తుంది అనమాట. ఇప్పుడు నెగిటివ్ ఇండెక్సింగ్ అనమాట, అంటే లాస్ట్ సేమ్ ఫస్ట్ నుంచి అయితే 0 నుంచి ఇండెక్సింగ్ స్టార్ట్ అవుతుంది, లాస్ట్ నుంచి అయితే మైనస్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇండెక్సింగ్ అనేది 1 నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రింట్ టీ ఆఫ్ -1 ఉంది, అంటే లాస్ట్లో ఏం ఎలిమెంట్ ఉంది, మౌనిక ఉంది. సో అది మనకు ప్రింట్ అవుతుంది అనమాట. ఇది నెక్స్ట్ ట్యూపుల్. నెక్స్ట్ ట్యూపుల్లో ఇక్కడ మనం ఏం చూసినాం, ప్రింట్ టీ ఆఫ్ 1 అంటే ఇప్పుడు మీరు అవుట్పుట్ ఏమొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. సో అరవింద్, అశోక్, అలేక ఈ 3 మనకు వచ్చినాయి అనమాట, ఎందుకంటే ఇది కామాతో సపరేట్ అయింది. సో ఇక్కడ ఏబీసీ అనేది 0 ఇండెక్స్ అవుతుంది, 1లో ఏమో అరవింద్, అశోక్, అలేఖ్య, ఇది మొత్తం 1లో అనేది స్టోర్ట్, ఎందుకంటే ఇది నెస్టెడ్ టపుల్ కాబట్టి. సో ఇప్పుడు ఆ 1 ఇండెసెస్లోనే మనం యాక్సెస్ చేయాలనుకోండి. సో ఇలా ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం 1 ఇండెసెస్లోనే మనకు సెకండ్ ఎలిమెంట్ కావాలి. ఈ 1 ఇండెసెస్లో ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0, 1, 2. సో 2లో ఏముంది, అలేఖ్య ఉంది. సో అలేఖ్య అనేది మనకు ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్లైసింగ్, ఇందులో కూడా స్లైసింగ్ సేమ్. ఇప్పుడు
ప్రింట్ టీ ఆఫ్ 1:4 అండ్ ఇందులో స్లైసింగ్లో స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ యూజ్ చేస్తాం. సో 1:4 అంటే 1 దగ్గర స్టార్ట్ అయ్యి 4 ఇండిసెస్ వరకు అంటే మనకు 0 to 3 వాల్యూస్ మాత్రం అవుట్పుట్లో వస్తాయి అన్నమాట. 1 అనేది ఇంక్లూడ్ అవుతుంది చూడండి. 1:4 అంటే ఏంటిది 0, 1, 0, 1. సో 1 వాల్యూ ఏంటిది 2. తర్వాత 3, 4 వరకే ప్రింట్ అవుతాయి. మనకు ఫోర్త్ది ప్రింట్ కాదు, ఫోర్త్ది ఇండిసెస్ ఏంటిది 5, అది ప్రింట్ కాదు, అది ఎక్స్క్లూడ్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడైనా స్లైసింగ్ చేసినప్పుడు స్టార్టింగ్ ఎలిమెంట్ వాల్యూ ప్రింట్ అవుతుంది కానీ లాస్ట్ ఎలిమెంట్ వాల్యూ మాత్రం ప్రింట్ కాదనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, -2 ఇచ్చిండు, -2. ఇంకా మళ్ళీ స్టార్టింగ్ మనకి ఏమి ఇవ్వలేదు, ఇన్ ద సెన్స్ అంటే 0 to -2 వరకు ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. 0లో ఏముంది, 1 ఉంది. సో 1, 2, 3, 4 -2 మనకు ప్రింట్ కాదు కాబట్టి 5 వాల్యూ రాదు. 1, 2, 3, 4 అనేది అవుట్పుట్కి వస్తుంది. ఇదో అన్ని వాల్యూస్ వస్తాయి అన్నమాట నార్మల్గా సెమికాలన్ పెడితే. సో మనం ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూద్దాం ఏంటిది వాల్యూస్ చేంజ్ చేయొచ్చా లేదా. అంటే ఇప్పుడు మనకు టీ ఆఫ్ 2 ఉంది, ఆ వాల్యూ మనం వేరే అసైన్ చేసినాం. సో అప్పుడు ఏమొచ్చింది, సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది. అంటే ట్యూపుల్ అనేది మనం ఆ వాల్యూస్ని చేంజ్ చేయలేము. ఇది ఎలా అంటే సేమ్ లైక్ కీవర్డ్స్ అనమాట. ఇప్పుడు ఆ కీవర్డ్స్ ఆల్రెడీ ఉన్నాక మనం మళ్ళీ యూజ్ చేయలేము కదా. ఇది ఆల్రెడీ ఉన్న వాల్యూస్నే ఫిక్స్డ్ అనమాట, దీన్ని ఏం చేయడానికి ఉండదు అనమాట.